విశ్లేషకులు ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రతి ఒక్కరు సమయంగా ఉండాలని ప్రధాన రాజకీయ పార్టీలు వారి వారి నాయకులకు కొన్ని రోజులుగా సూచిస్తూ వస్తున్నారు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలే వెన్నుముకలుగా పనిచేస్తూ ఉంటారు. గతంలో అధికారంలో వచ్చిన ఏ పార్టీ అయినా తమ పార్టీ కేడర్ను పట్టించుకునే సందర్భాల్లో ఓటుమిని చవిచేస్తూ వచ్చాయి. ఏపీలో ప్రస్తుతం వైసీపీలో పార్టీ కేడర్ సంతృప్తిగా మారింది. పార్టీ అధిష్టానం, ఆ పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరు తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఒక్క ఛాన్స్ కనుక ఇస్తే ఇక 30 ఏళ్ల పాటు నేనే సీఎంఅని జగన్ తన అభిప్రాయ సందర్భంగా తరచూ ప్రతి చోట చెప్పారు. నాడు జగన్కు వచ్చిన ఊపు కూడా అలాగే ఉండేది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి 151 సీట్లు వైసీపీ గెలుచుకున్న తర్వాత ఏపీలో విపక్షాల గుండెలు జారిపోయాయి. వైసీపీ వ్యతిరేక వర్గం సైతం జగన్ కనీసంగా 2 సార్లు సీఎం ఖచ్చితంగా అవుతారు. ఏపీలో విపక్షం ఏమైనా చూసుకోవాలంటే 2029 ఎన్నికల తర్వాతనే అంటూ ఉండేవారు. అప్పుడు వైసీపీ ప్రపంచం ఆ రేంజ్లో ఉండేది. దాంతో అందరూ కూడా జగన్ అంతటి రాజకీయ బలవంతుడనే భావించేవారు. వైసీపీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండేది. జగన్ చెప్పమే పార్టీలో అంతటా వినిపించేది. అయితే పలానా పగ్గాలు అందుకున్న తర్వాత జగన్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేశారు. తనదైన శైలిలో పాలన చేస్తూ వచ్చారు. దాంతో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయడంతో క్యాడర్కి తొలిదెబ్బ తగిలింది. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా ఆ పార్టీ క్యాడర్కి అత్యంత ప్రాధాన్యత ఉంటూ వచ్చేది. వారు జనాల వద్దకు వెళ్ళి తాము ఫలానా పని చేయించమని చెప్పుకునేవారు. ప్రజలు కూడా వారిని ఆశ్రయించేవారు. కానీ వైసీపీ కొత్త విధానాల పట్ల కేడర్ ఆశలు అన్నీ కొట్టుకుపోయాయి. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా వారికి తీరని అన్యాయం జరిగింది. కొందరికి తప్ప అందరికీ న్యాయం జరగలేదు. పార్టీని 10 ఏళ్ల పాటు తమ భుజాల మీద మోసి అన్ని అరగ తీసుకున్న కేడర్ వైసీపీకి దూరం అవుతూ వచ్చింది. ఇక తమ నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులను చేరదీసి వారికి కాంట్రాక్టు పనులు ఇప్పించారు. తమ ప్రభుత్వమే కదా అని ఉత్సాహపడి కాంట్రాక్టు పనులు చేసిన వారికి అప్పులు తిప్పలు ఇప్పుడు మిగిలాయి తప్పించి డబ్బులు మాత్రం బిల్లుల రూపంలో రావడం లేదంటున్నారు. చాలామంది పార్టీ కేడర్ ఇలా కాంట్రాక్టులు తీసుకుని పూర్తిగా ఖర్చు అయిపోయాయి. అప్పులు తెచ్చి కాంట్రాక్టులు చేసి తీరా బిల్లులు రాకపోవడంతో వడ్డీలు పేరుకుపోయి ఏమీ కట్టలేక మానసిక వేద అనుభవిస్తున్నారు. దాంతో పార్టీ కేడర్ ఈ దెబ్బకు ఇంకా దూరమైపోయింది. ఏకంగా సభలు సమావేశాల్లో ఎమ్మెల్యేలు కొందరు ఇదే విషయం వైసీపీ పెద్ద నాయకుల దృష్టికి పడేలా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడంతో బాగా అన్యాయం అయిపోతుందంటున్నారు పార్టీ క్యాడర్. ఇప్పుడు చూస్తే ముచ్చటగా 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని వైసీపీ 4 ఏట అడుగుపెట్టింది. అయితే ఈ 3 ఏళ్లలో కేడర్ చేదును మింగుతూ పడుతూ లేస్తూ అలా సాగుతుంది. ఎప్పటికైనా తమకు ముక్తి మోక్షం ఉంటాయన్న ఆశతోనే సాగుతుంది. కానీ వారు ఊహించింది ఏమి జరగడం లేదు. కనీసం వారికి వైసీపీ పెద్దలు, ఎమ్మెల్యేలు, కీలక నేతల నుంచి కూడా దగ్గరకు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కేడర్ సంసిద్ధంగా మారిపోయింది. వారిలో వచ్చిన ఈ మార్పుపై వైసీపీకి రేపటి రాజకీయంలో కఠినమైన తీర్పుగా మారిందంటున్నారు. కేడర్ ఇప్పుడు చాలా వ్యతిరేకంగా ఉందంటున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గానికి 50 మంది కీలకమైన నాయకులు కేడర్తో మాట్లాడతామని ఆ మధ్యాహ్న 1-2 నియోజకవర్గాలతో కథ ఆగిపోయింది. దాంతో ఎవరికి తమ గోడు చెప్పుకోవాలి, ఎలా తమ బాధను చెప్పుకోవాలో అర్థం కాక కేడర్ సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు కేడర్తో పనేంటి అనుకుంటున్నారా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. టీడీపీ కూడా గతంలో తమకు తిరుగులేదని భావించి కేడర్ని పట్టించుకోలేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడింది. మరి టీడీపీ నుంచి గుణపాఠాలను వైసీపీ ఎంతమేరకు నేర్చుకుంది అన్నదే చర్చ. కేడర్ని తక్కువ చేసి చూసినా తగిన పరిహారం తప్పదన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.